ఇంకొక విషయం, కరోనా టైం మీకు అందరికీ తెలుసు, మందు బాబులకి మందు తగ్గే వాళ్ళకి చాలా కష్టమైన కాలం అది. ఎందుకంటే అంగళ్ళు లేవు, అంతా బ్లాక్లో ఉండి బ్లాక్లో మాత్రం మందు దొరుకుతూ ఉండింది. కరోనా వెళ్ళిన తర్వాత అంగళ్ళు ఓపెన్ చేశారు, యాండైసిస్ అలా సగం మందు ఎత్తేశారు. మూసేసిన అంగళ్ళు, సీలేసిన అంగళ్ళు, లోపల మందు లేదు. ఏంద్రా స్వామి మందు అడగబోయిందని అడిగితే ఎలుకలు తినేసినాయి అంట. ఏందా ఎలుకలు, ఎలుకలు తాగేసినాయి అంట సీసాలు సీసాలు. ఆ ఎలుకలు ఎటువంటి ఎలుకలు తెలుసా? ఎలుగు బంటి లాంటి ఎలుకలు. రోజు మీకు గడప గడపకు వచ్చి కనిపిస్తున్నారు ఇప్పుడు ఆ ఎలుగు బంట్లు, చిన్న ఎలుకలు తాగేసినాయి అంట. కేస్ క్లోజ్డ్. ఈ ఎలుగు బంట్లు గడప గడప వచ్చే ఈ ఎలుగు ఎలుగు బంట్లు ఈరోజు మొత్తం మందు బ్లాక్లో అమ్మారు. కరోనా టైంలో లక్షల రూపాయలు దోసుకున్నారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, అప్పు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డా, మందు బాబుల్ని కూడా తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో నువ్వేరా సామె? మందు బాబుల మీద ఎవరైనా అప్పు తెస్తారా? అసలు ఆ పిచ్చోళ్ళు ఎట్ట నీకు అప్పు ఇచ్చారు అని అడుగుతున్నా. మందు బాబులు పోయి అనా ఒక క్వార్టర్ తాగాలి, నా 100 రూపాయలు ఉంటాయి, ఇయ్యా 200 ఉంటాయి అని మమ్మల్ని అడుగుతుంటారు. నువ్వు ఏకంగా మందు బాబుల్నే తాకట్టు పెట్టావంటే నువ్వు చదువుకో లేకుండానే ఇంత అతి తెలివి ఉందా నీక? ఒరే నాయన నీ పాస్ కాల, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మా పరిస్థితి ఏందా? దేశాన్ని అమ్మేసి ఉండేవాడివి నువ్వు. సరే, మన హాఫ్ టికెట్ పోయి మన 35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. దేని మీద తెచ్చాడా? మీరేమన్నా భూములు గిములు అమ్మాడు అనుకుంటున్నాడేమో. మందు మీద, మందు మీద ఆదాయం మీద తీసుకొని వచ్చాడు. ఎంత? 35,000 కోట్లు బాండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.